சுந்தராய் சுபாங்காய் மங்களாய் மகோதிசை சிம்மசைல நிவாசாய் ஸ்ரீ நிருசிம்ஹாய் மங்களம். ஸ்ரீ 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 வராகலட்சுமி நிருசிம்ம சுவாமியார் சன்னிதானம்லோ கார்த்திக சுத்த சவிதி மங்களவாரம் ஜேஷ்ட நட்சத்திரம் நவம்பர் 5வ தாரீக்கு யதாவிதிகா 4 గంటల నుంచి 4:30 గంటల வரைக்கும் சுப்பிரபாத சேவ. சுப்பிரபாத சேவலோ பாகஸ்வாமிகள் காகோர் வாரு தானிக்கு தகின ரிசம் செலுத்தி சம்பிரதாய வஸ்திரதாரணத்தோ பரிமித சங்கியில பாகஸ்வாமி காவச்சு. 4:30 గంటల నుంచి 6:30 గంటల வரைக்கும் பிராத்தர ஆராதனம். பிராத்தராராதனலோ பாகஸ்வாமிகள் காகோர் வாரு தானிக்கு தகின ரிசம் செலுத்தி சம்பிரதாய வஸ்திரதாரணத்தோ பரிமித சங்கியில பாகஸ்வாமி காவச்சு. 4:30 గంటల నుంచి 6:30 గంటల வரைக்கும் జరిగేటువంటి பிராத்தர ஆராதனலோ பாகங்க நிச்சயவேத பாராயணம், உபனிஷத் பாராயணம், திவ்ய பிரபந்த சேவாக்கரம், அனந்தரம் தூபசேவ. தூபசேவா சமயம்லோ சதுர்வேத பாராயணம், ஸ்ரீராமாயணம், பாரதம், பாகவதம், விஷ்ணு புராணம், க்ஷேத்ர மகாத்மியம், வராகபுராணம், ஸ்ரீபாஷ்யம், பகவத் விஷயம் முதலைய கிரந்தாலன்னி பாராயணம் செய்யறதுக்கு உபக்ரமிஸ்தாரு. அனந்தரம் பாலபோக நிவேதனம், ஆயன தர்வாத நிச்சயம் பரிஹரணம், ஆயன தர்வாத மங்களாசேஷ்டம், சாத்வர்கோஷ்டி, தீர்த்த விநியோகம், ஆயன தர்வாத சுட்டு சன்னிதிலோ மங்களாசேஷ்டம் பூர்த்தி சேசுக்கன தர்வாத சுமாரு 6:30 గంటల నుంచి சர்வதர்சனம் ஆரம்பமவுத்துంది. 6:30 గంటలకు ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి ఉభయదేవేరులతో ఆళ్వార్లతో కూడా ఆస్థానంలోకి వచ్చేసిన తర్వాత ఆస్థానంలో విశేష ఆరాధన జరిపిన తర్వాత అధ్యాపక స్వాములు దివ్య ప్రబంధ సేవాకాలాన్ని త్రినక్షత్రప్రయుక్తమైనటువంటి సేవాకాలాన్ని ఆరంభిస్తారు. ఈ కార్యక్రమం సుమారుగా 11:30 గంటల వరకు కొనసాగుతుంది. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. రాజభోగ నివేదనానికి ముందు త్రినక్షత్ర ప్రయుక్తమైనటువంటి ఆస్థాన నివేదనం, ఆయన తర్వాత చాతమర్గోష్ఠి, మంగళాశాస్త్రం, తీర్థ వినియోగం, ఆయన తర్వాత ఉత్సవమూర్తులు ప్రధాన ఆలయంలోకి వేయించేసిన తర్వాత రాజభోగ నివేదనం సమర్పించడం జరుగుతుంది. 12:30 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 2:30 గంటల నుంచి 3:30 గంటల వరకు మధ్యాహ్నం విరామం, ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదల చేయడం జరుగుతుంది. 3:00 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 7:00 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం, రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుం చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. 9 గంటలకు ఏకాంత సేవ, కవాటమదనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.